మోనాల్ అన్నగారు చెప్పినట్టుగా శ్రీమంతం గురించి బైబుల్ ఎక్కడ కూడా లేదు, చాలా వెతికినా కూడా దొరకదు. కానీ దేవుని వాక్యముని మనం వినాలి. దేవుని వాక్యం చాలా బలమైంది. దేవుని వాక్యం ద్వారానే మనం బ్రతకగలుగుతాం. మరి ఈరోజు ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని జరుపుకోవడానికి దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఒక గొప్ప కార్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడని మనం గ్రహించాలి. మరి చాలా మటుకు మనం ఆలోచించినట్లయితే తల్లిదండ్రులుగా చాలా దుఃఖపడుతూ ఉంటారు. అప్పుడు బిడ్డలకు పెళ్లి చేసినాక పొరుగువారు చుట్టుపక్కల వారు బంధువులు అడుగుతుంటారు, పాపకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయిందని అడుగుతారు. మనం ఏం జవాబు చెప్తామంటే 2 సంవత్సరాలు అయిందంటే ఆకు ఏం లేదా అంటారు. ఇక ఇది కామన్ థింగ్. దీనికి మనం జవాబు ఇవ్వలేక ఒక్కోసారి మన బంధువులు ఎదురుపడ్డప్పుడు తలదించుకొని వెళ్తూ ఉంటాం. ఏంటంటే ప్రతి వారికి చెప్పలేకపోతున్నాను. కానీ ఈరోజు ఇక్కడ మేము నిలబడి ఉన్నామంటే మాకే విచిత్రం. అది మా చేతుల మీదుగా ప్రధాన కార్యక్రమం, మా చేతుల మీదుగా వివాహము, మరి అక్కడ విందులో ఏర్పాటు చేసుకొని మేము ఇది కొద్ది రోజులే అనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల్లోనే దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఈ కుటుంబంలో ఆ బిడ్డ ద్వారా ఏర్పాటు చేయడానికి దేవుని యొక్క సంకల్పం అయింది. దేవుని స్తోత్రం యొక్క హల్లెలూయా. మరి విద్య అయితే చాలా అదృష్టవంతురాలు అని అనుకుంటాడు. మరి తన భర్త కూడా శ్రీకాంత్ అదృష్టవంతులే. ఈ రోజుల్లో పిల్లల కోసం ఏం చేస్తున్నామంటే డబ్బు వెచ్చిస్తున్నాం. అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్షించుకుంటున్నాం. అయ్యా నాలో ఏమైనా లోపం ఉందా చూడండి, 10 సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాలు అయిపోయింది అయ్యా, మా అత్తమామ పోరు పెడుతున్నారు, పిల్లలు లేకపోతే ఏదో వేరేదంటున్నారు, నాకు అర్థం కావట్లేదని భయపడుతున్నటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ ఈరోజు ఈ కుటుంబానికి దేవుడు అలాంటి పరిస్థితి ఇవ్వలేదు. ఆశీర్వదించాడు, దీవించాడు, చక్కటి గర్భఫలాన్ని దేవుడు ముందుకు తీసుకురావడానికి తన గర్భంలో ఒక విత్తనాన్ని వేసి ఉన్నాడు. నేను రాత్రి అనుకున్నాను, అన్న నాకు చెప్పినాడు రేపు నువ్వే అంటే బైబిల్లో చూసా ఎక్కడైనా శ్రీమంతం గురించి ఉంటుందంటే అక్కడ లేదు. కానీ ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే ఎందుకు ఈ శ్రీమంతం చేస్తామో, అసలు శ్రీమంతం అనే పేరు ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే ఆనాటి కాలంలో అట, ఏనాటి కాలంలో అంటే మన పూర్వీకులు అయినటువంటి మరియమ్మ కాలంలో, యేసు ప్రభుని కన్నటువంటి తల్లిగా ఉన్న మరియమ్మ కాలంలో ఆనాటి యూదులలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా గర్భంతో ఉంటే ఆ గర్భవతి దగ్గరికి వెళ్ళి వారికి వందనాలు చెప్పి వారిని ఆశీర్వదించేవారు. అందుకే మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మకు ముందుగా 6 నెలలు గర్భంగా ఉన్నటువంటి ఒక తల్లి కనబడుతుంది బైబుల్లో. ఎవరు? ఎలిజబెత్. ఈ విషయం తెలియగానే మరియ ఏం చేస్తుంది అంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి 6 నెలల గర్భాన్ని మోస్తున్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి మరి ఏం చేస్తుంది, ఆమెకు వందనాలు చేస్తుంది. అంటే సీమంతానికి ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం చెప్తే ఒక విధంగా ఏం చెప్తున్నారంటే ఎవరైతే గర్భాన్ని దాల్చుకొని ఉంటారో వారిని సత్కరించడమే ఈ సీమంతం యొక్క ఉద్దేశం అంట. గర్భాన్ని దాల్చిన వారిని సత్కరించడం అంటే ఆనాడు దండలు లేవు, ఆ కాలంలో బొక్కేసు లేవు, ఆనాడు అక్షంతలు వేయడం కానీ ఇంకేదైనా కానీ లేదు. కానీ కాలక్రమేణంగా జరుగుతున్న దాన్ని బట్టి మనం ఈ డెకరేషన్ చేసుకున్నాం. ఈ యొక్క విధానంలో మనం సిద్ధపడి ఉన్నాం. కానీ ఆనాడు ఏం లేదు. కానీ ఎప్పుడైతే ఈ శుభవర్తమానము తెలియబడుతుందో ఆ తెలియబడినప్పుడు వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండకుండా ఆ బిడ్డను దీవించడానికి, ఆ తల్లిని దీవించడానికి, ఆ స్త్రీని ఆశీర్వదించడానికి వెళ్ళి శుభవచనాలు చెప్పడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనం ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి అమ్మా నీ గర్భంలో ఆ శిశువు మంచిగా ఎదగాలి, నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండాలి, నవమాసాలు పూర్తిగా నువ్వు మోసి ఆ బిడ్డకు నువ్వు జన్మనిచ్చి ఈ లోకంలోనికి తీసుకురావాలి. అది స్త్రీ అయినా అది పురుషుడైనా అది దేవుని చిత్తమే అని గ్రహిస్తూ దేవునికి లోబడి దేవుని పట్ల మనము ఒక మంచి ఉద్దేశంతో కృతజ్ఞత కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. అందుకే ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకు చెప్తున్న మాట ఏంటంటే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఎవరు ఇస్తారట? దేవుడే ఇస్తారట. ఎంత విచిత్రం చూడండి. మనం అప్పుడప్పుడు సైంటిస్టులు ప్రతి ఒక్కటి కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ
నేను అప్పుడు కూడా ఆలోచిస్తాను రాత్రిలో నిద్ర అప్పుడు, అసలు తల్లి గర్భంలో ఎంటికలు ఎట్లా తయారైతే, గోర్లు ఎట్లా తయారైతే, కనుబొమ్మలు ఎట్లా తయారైతే, కనుగుండె ఎట్లా తయారైతుంది, ఈ చిన్న గుండె బొక్కలన్నీ ఇంత పెద్దగా ఎట్లా అవుతాయి, అసలు ఈ విచిత్రమైన ఈ సృష్టిలో అసలు దేవుని నిర్మాణం ఎంత గొప్పది, మనం దీన్ని అసలు అంతుకట్టగలుగుతామా, ఊహించగలుగుతామా, ఇది ఎలా సిద్ధపడతా అంటే ఒక తల్లి గర్భంలో ఆమె తీసుకుంటున్న పాలు కావచ్చు, భోజనం కావచ్చు, ఇంకేదైనా పౌష్టిక ఆహారం ద్వారా ఆ గర్భంలో ఆ బిడ్డ ఎదగడానికి ఒక కణముగా ఉన్నది దినదినము దినదినము ఎదుగుతూ ఇప్పుడు 5 నెలలకు వచ్చేసింది, 5 నెలలు దాటిపోయిన తర్వాత ఇక ప్రతి క్షణం కూడా మనం ఏం చేస్తాం, అమ్మ జాగ్రత్తరా, తల్లి జాగ్రత్త, కరువు యొక్క కాస్త కూర్చో, ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటే లోపల ఎదిగేటటువంటి బిడ్డ సురక్షితంగా బయటికి రావడానికి. ఆమె విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటే ఆమె కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకొని లోపల ఎదుగుతున్న బిడ్డను క్షేమంగా బయటికి తీసుకురావడానికి ప్రయాసపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదని మనం గ్రహించాలి. మరి దేవుడు ఇలా ఇచ్చిన దాన్ని మనము ఎలా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, మరి మన నిత్యమైన మన జీవితంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవా, నా జీవితంలో వివాహంలోకి వెళ్ళడానికి నీవే ఒక దారి చూపించావు, ఒక కుటుంబాన్ని చూపించావు, ఆ కుటుంబంతో ఒక సంబంధాన్ని కలిగించావు, ఆ కుటుంబంతో సంబంధం ఏర్పడిన తర్వాత ఆ బంధువర్గములు అంతా కూడా నేను వారితో కలిసిపోయే జీవితాన్ని నాకు అనుగ్రహించావు. అంతేకాకుండా ఈ తక్కువ వ్యవధి కాలములోనే నన్ను తల్లిగా చేయడానికి నీవు నన్ను ఏర్పాటు చేసుకొని నా గర్భంలో ఒక విత్తనాన్ని వేస్తున్నావు. కాబట్టి దేవుని వాక్యము చాలా గొప్పదండి. అందుకే అంటున్నాడు, నా అంతరంద్రియములను నీవే కలగజేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యమైనవి, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది, నేను రహస్యమందు పుట్టినవాడు. చూశారండి, దేవుని కార్యాలు చాలా అద్భుతమైనవి. కాబట్టి ఈరోజు నేను అనుకుంటున్న విద్య, మరి నీవు దేవుని అందు భయభక్తులు కలిగిన దానిగా, అలాగే నీ అత్తమామ నీ భర్త పట్ల ఒక భయభక్తులు కలిగి ఆ కుటుంబానికి ఒక గౌరవం తెచ్చేదానిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఈరోజు నీ ద్వారా ఆ కుటుంబానికి ఒక వంశాన్ని నిలబెట్టడానికి దేవుడు ఏమిస్తున్నాడో అది ఆయన చిత్తమై ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏది ఏ రీతిగా ఉన్నా కూడా ప్రతి విధమైన విషయంలో దేవునికి మనము కృతజ్ఞత చెల్లించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ శ్రీమంత కార్యక్రమంలో మరి నిన్ను అందరు కూడా సత్కరించడానికి, అభినందించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా సిద్ధపడి ఉన్నారు. అయితే మనం ఎలా సిద్ధపడి ఉండాలి? మన సిద్ధపాటు ఏమై ఉండాలంటే మనను పుట్టించిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి, మనకు సహాయం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి, మనను వివాహ వ్యవస్థలోకి నడిపించిన వారిని, గురువులను జ్ఞాపకం చేసుకోవాలి, ఒక కుటుంబాన్ని కట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఒక క్రైస్తవ బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దినము మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలగడమే కాకుండా అనుదినము ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ ప్రార్థన అనేది మనం మర్చిపోతే దేవునితో సంబంధం తెగిపోతుంది. ఈరోజు గర్భంలో ఉన్న బిడ్డకు తల్లితో సంబంధం ఉంటుందా? తెగిపోయి ఉంటుందా? సంబంధంతో ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మనం బ్రతికినంత కాలము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం నిండుగా పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ విషయాలు మనం గమనించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఆనాడు వాళ్ళు చేసిన ఆ వందనాన్ని, ఆ సంతోషమైన కార్యాన్ని, ఆ సమర్పణ కార్యాన్ని ఈరోజు మనం కూడా చేసుకోవడానికి దేవుడు మనకి ఇటు సమయాన్ని, అనుకూలతను, వాతావరణాన్ని అనుకూలపరిచి మనకి ఇచ్చున్నాడు. కాబట్టి తల్లిదండ్రులను అభినందిస్తున్నాను, మరి విద్యను కూడా అభినందిస్తున్నాను. దేవుని అందు నువ్వు భయం భక్తి కలిగి ప్రార్థనతో ఉండాలని, మరి నీ ఎదుగుదలంతా కూడా నీ గర్భంలో ఎదుగుతున్న ఆ బిడ్డ శిశువు ఏదైతే ఉందో దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో అది సంపూర్ణంగా నవమాసాలు మొయ్యబడి ఈ లోకానికి వచ్చే అంతవరకు కూడా నువ్వు శ్రద్ధ వహించి దేవుని మీద ఆధారపడి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలి. ఎందుకనగా నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ లోపల ఉన్న ఆ యొక్క ఎదుగుతున్నటువంటి ఆ బిడ్డ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్త. కాబట్టి ఇదంతా కేవలం మన ద్వారా అవుతుందంటే కాదు, మనం ఎన్ని చేసినా మనతో అయ్యేది కాదు, కానీ దేవుని సంకల్పం ద్వారానే ఇది జరుగుతుంది తప్ప
మన ద్వారా ఏది కూడా జరగదు. కాబట్టి జాగ్రత్తగా మన జీవితంలో దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి, సంఘానికి లోబడి, కాపరికి లోబడి మన జీవితాన్ని మనం ఎప్పుడైతే తీసుకొని వెళ్తామో మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయని నేను ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నాను. మరి చూస్తే చాలా చిన్నపిల్లగానే ఉన్నది, ఇంకా పెళ్లిగాని పిల్లగానే ఉన్నది కదా. చాలా మందిని చూస్తే పెళ్లిగాని పిల్లలు తల్లిలో లెక్క పడతారు. సంఘాలు అప్పుడు చూస్తే తప్పది పాపలమ్మ అంటే అప్పు ఆటి నాకు పెళ్ళేగా లెక్క, అయ్యో అట్లా అనుకోకరా నేను నీ పెళ్ళి అయిందేమో అనుకున్నా, ఎందుకంటే నేను చూస్తున్నారు పిల్లల తల్లి లేకున్నాను. కానీ ఇక్కడ తల్లి కాకపోతున్న బిడ్డ ఎట్లుందంటే పెళ్లి కాని పిల్లలేక. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అని గమనించాలి. అంటే దేవుడిచ్చింది మనం చాలా గొప్పగా భావించుకొని దేవునికి రుణస్థులమై జీవించాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు ఈ సాయంకాల సమయంలో నేను చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపురి అన్నగారికి, మరి సంఘమంతుడికి, అక్కకు మరి నేను వందనాలు తెలుస్తూ, ముఖ్యంగా విద్య తన భర్త శ్రీకాంత్, అలాగే విజయమ్మ విజయ గారికి, వారి తల్లిదండ్రులు శ్రీకాంత్ తల్లిదండ్రులకు కూడా నా నిండు వందనాలు తెలుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మూడింటి మాటలు మన అందరి వినికిలో జీవించి ఆస్వాదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.